రోజులో 24 గంటల 10 వైన్ షాపు తెరిచిపోతాడు. ఇక పోతాడు కదా, ఇక్కడ ఇండ్లు ఇస్తారు అన్ని ఇస్తారు. అప్పుడు ఇక ఇక్కడ చూస్తేనే ఆ గుడిసెలు, ఇక్కడ గుడిసెనే, అక్కడ గుడిసెనే, అక్కడ గుడిసెనే. ఇంత గుడిసెలకు వేణా ఒంటికి పోతే ఒక్క ఇంట్లో 5 గురు ఉంటున్నాడు పాపం. ఒక్క ఇంట్లో లక్ష్మణ్ ఇంట్లో పోతే ఇట్లా అన్ని గుడిసెలు ఉన్నాయి. కనీసం ఈ గ్రామం అభివృద్ధి చెందినట్టే నవ్వుతారు వాడన్న. నాకైతే బాధ అనిపిస్తారు, మరి మీరు ఎట్లా భరిస్తారో నాకు అర్థమైతే లేదు. ఎందుకు భరిస్తారో నాకైతే అర్థమైతే లేదు. అడిగాన లేదా టీఆర్ఎస్ లను ఓట్లు వేసి గెలిపించారు కదా, గెలిపించిన లేదా? మాకైతే ఓట్లేలే. నేను ఇప్పుడు ఓట్ల కోసం అసలే రాలే. ఓట్లు లేవు, ఇప్పుడు ఎన్నికలు లేవు. టీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే 2 సార్లు కారు మీద గుద్ది 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 ముఖ్యమంత్రిని చేస్తే వేసేయాను. మరి టీఆర్ఎస్ వాళ్ళని అడిగాను లేదా, ఏ టీఆర్ఎస్ నాయకులారా, మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపితే మిమ్మల్ని లీడర్ చేస్తే మా గ్రామానికి ఎన్ని డబ్బులు బెడ్రూమ్లు ఇచ్చారో ఒక్కసారి గల్లవట్టు అడగాల లేదు మీరు టీఆర్ఎస్ వాళ్ళను? ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారో అడగాల లేదు మీ అందరు టీఆర్ఎస్ వాళ్ళను? ఎంతమంది మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారో అడగాల లేదా? ఎంతమందికి రుణమాఫీ చేసిరో అడగాల లేదా? అడగాల లేదా? మరి ఎందుకు అడుగుతలేరు, భయపడుతున్నారు? అరే వైన్స్లే తీసి కేసీఆర్కు ఇష్టమైన వైన్స్లే తీసేసిన వాళ్ళు మీరు కేసీఆర్ను గల్లవట్టు అడగడం లేదా? మేము అందుకే ఇస్తాం వీడికి, మీ బాధలు తెలుసుకోవడానికి, మీ కష్టాలు తెలుసుకోవడానికి మీ ముందుకు మేము వచ్చినాం. మోడీ సార్ తెలుసు కదా మీ అందరికి, మోడీ సారు వ్యాక్సిన్ తీసుకున్నారా? అందరూ తీసుకున్నారా? ఇంజెక్షన్ తీసుకున్నారా? వ్యాక్సిన్ తీసుకున్నారా? ఏ వ్యాక్సిను, ఏ వ్యాక్సిను? మోడీ వ్యాక్సినా కేసీఆర్ వ్యాక్సినా? మోడీ వ్యాక్సిన్ అంటే మొన్న తీసుకున్నారు, కేసీఆర్ వ్యాక్సిన్ అంటే ఏంటిది? ఏంటి 90 ml కాదు ఫుల్ బాటిల్ ఇప్పుడు. ఇక ఒకప్పుడు ఉండే 90, ఓ జవాన్ ఒక 2 సంవత్సరాల క్రితం 90 ఉండే, ఇప్పుడు ఫుల్ తాగుతుండే. అప్పుడు ఇంత సోడా కలుపుతుండే, సోడా కలిపడం కూడా ఉండే. ఇప్పుడు సోడా కలుపుతున్నాడు మొత్తం వితౌట్ సోడా. రాత్రి పొద్దున రాత్రి అంతా తాగుతాను, పొద్దునంతా వంటాడు. అవునా కాదా? మరి ఇక్కడ గెలిపిత్రి ఇవాళ మేము అడగడానికి వచ్చినాం. మేము అన్ని ఇవాళ 10 రోజులు ఇప్పటికి అక్కడ జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాం. జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మీ పేదోళ్ళని గెలవడానికి, అన్ని గ్రామాల ప్రజలు గెలవడానికి 10 రోజుల నుంచి ఎండలు తిరుగుతా ఉన్నాం. ఎండ తిరిగి తిరిగి ఎండకి ఎండుతున్నాం, వానకు తెరుస్తున్నాం. ఇలా కాళ్ళు చేతులు అన్ని నొప్పులు లేసినా, నడుము నొప్పి లేసినా, కాళ్ళ నొప్పి లేసినా, చెప్పులు నరిగినా, ఏ ఉన్నా లేకున్నా మీకోసం తిరుగుతున్నాం. రాజకీయ నాయకులు ఎప్పుడు వస్తారక్క? రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు వస్తారు, ఓట్ల కోసం వస్తారు. వస్తారు అన్ని కోతలు వస్తారు, మళ్ళీ వీక్తారు, మళ్ళీ లాపత్త లేకుండా పోతారు. టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికలు వస్తేనే టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా మీ దగ్గరికి ఎప్పుడు వచ్చేది బీజేపీ వాళ్ళం పువ్వు కుడుతాం. మేము వచ్చినా మీరు ఓట్లు వేయలే, ఇన్ని రోజులు ఓట్ల ఏమన్నా వేయలే, కానీ ఈసారి ఓట్ల కోసం కూడా రాలే. అన్ని విషయాలు మా మోడీ గారు చెప్పారు, ఏ బండి సంజయ్ నువ్వు అన్ని ఊర్లు తిరుగు, నేను ఇచ్చిన పైసలు, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు పేదోళ్ళకి చెప్పు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ ప్రభుత్వం రావాలే, రప్పించాలే, ఇలా గడీళ్ల పాలన పోవాలే, గరీబుల రాజ్యాన్ని రావాలంటే, పేదోళ్ళందరి దగ్గరికి తిరగాలంటే ఇప్పటికీ 10 రోజులు తిరుగుతున్నా. మోడీ సార్ చెప్తే మీరు వచ్చిన ఇలా మీరు చెప్పాలి, గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వచ్చినాక? వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తురు ఒక్కసారి, మరి రాని వాళ్ళన్నా చేతులు ఎత్తురు. డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళు మీ అందరికి వచ్చినాయా అన్న? మీ అందరికి వచ్చినాయా? మీకు వచ్చినాయా? మీకు వచ్చినాయా? అవన్నీ డబుల్ బెడ్రూమ్లే కాదే. అరే గిన్ని కనబడుతున్నాం, అంతా అవతలాడతారు మీరు అందరు కూడా. నేను అడిగిన రాంగా కేసీఆర్ సారు, పెద్ద కనూరు పోతున్నా కేసీఆర్ సార్, ఎన్ని ఇచ్చినావు అన్న? ఏ మొత్తం ఇచ్చేసిన అంటాడు. ఎన్ని ఇచ్చినావో లిస్ట్ ఇయ్యన్న, ఇతరులు లిస్ట్ ఇయ్యాడట. ఇది కానీ అన్ని దాచిపెట్టి కొట్టుకున్నాడు. ఇవాళ మోడీ సారు 140,000 ఇల్లు ఇచ్చింది ప్రాంతానికి. ఆగాక బా బాగే, 140,000 ఎన్నిరా, ఎంత ఎన్నిళ్ళు? 140,000 ఇండ్లు పేదోళ్ళకి ఇచ్చారు. పక్క రాష్ట్రంలో బీజేపీ పువ్వు గుర్తు ప్రభుత్వంలో 200,000 ఇండ్లు కట్టించినమాట. 200,000 ఇండ్లు కట్టిస్తే ఈడ 140,000 ఇండ్లు ఇస్తే కేసీఆర్ సార్ ఏమంటుండంటే, ఇండ్లు ఇయ్యా, మోడీ సార్ ఇచ్చిన ఇండ్లు దాచిపెట్టుకుంటా ఎన్నికలప్పుడు. ఈడ కేసీఆర్ ఖాళీ ఉండే ఉందా? ఉందా? కేసీఆర్ జాగ్రత్త ఇస్తానా? ఇస్తానా? ఈడ ఇస్తానా లేదా? 20 మందికో 30 మందికో ఇస్తాడు కదా. అది ఇస్తా అంటాడు ఏమాడు? అరే కాదే, సచిపోయిన పేరు పెడతారా, బతుకున్న పేరు పెడతారా, ఎక్కడైనా పెడతారా? ఆ జాగాలు ఇస్తా ఇస్తాడు ఏమి అడు. ఇలా డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తారు సార్? అబ్బో 140,000 ఇల్లు,
ఈ పెద్దకనూరులో పేదలకు మోడీ గారు ఇచ్చిన ఇళ్ళు పేదలకు ఇస్తే పేదలు వై ఆ ఇంట్లో ఉంటే పేదలందరూ మోడీ గారికి ఓటేస్తారు నాకు ఓట్లేయరు అందుకే పేదలకు మోడీ గారు ఇచ్చిన ఇళ్ళు ఇయనేయ్యా వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోని చెప్పి మీకు ఇళ్ళు ఇస్తలేడు మోడీ గారు ఇచ్చే ఇళ్ళను మాత్రం కేసీఆర్ సార్ ఇళ్ళు ఇచ్చుకుంటాడు ఆయన మాత్రం సంవత్సరం లోపట 100 గదుల నిర్మాణం 100 రూములు కట్టుకున్నాడు కేసీఆర్ సార్ రోజుకో రూములో వన్న కూడా సంవత్సరం కడది రోజుకో రూములో వాడతాడు రోజుకో రూములో వంటాడు 100 గదులతోని 1000 కోట్లతోని ఇలా కేసీఆర్ సార్ సంవత్సరం లోపట ఇళ్ళు కట్టుకున్నాడు తప్ప ప్రగతి భవన్తోని ఇళ్ళు కట్టుకున్నాడు తప్ప ఇలా పేదలకు తెలంగాణ రాష్ట్రంలో 100 మంది కూడా మోడీ గారు ఇచ్చిన ఇళ్ళు ఇవ్వలేక ఎందుకు ఇస్తలేదు సార్ అంటే గాకతేతోని ఇళ్ళు ఇయ్య అంటున్నాడు రుణమాఫీ చేస్తావా సార్ అంటే రుణమాఫీ ఏయా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాడు ఈ కేసీఆర్ చేస్తాడు కావచ్చు అని చెప్పి మన బ్యాంకుల పైసలు గట్లే ఇలా మిత్తికి మిత్తి అయింది బ్యాంకు వాళ్ళు మిత్తి వసూలు చేస్తున్నారు మళ్ళా రుణాలు ఇస్తలేరు మన సొంత పైసలు బ్యాంకులు వేసుకుంటే బ్యాంకు వాళ్ళు కడియేసుకుంటున్నారు మళ్ళా అప్పుల పాలైతే ఇంతవరకు కూడా కేసీఆర్ సార్ రుణమాఫీ చేస్తలేడు దళిత రైతు బంధు అంటున్నాడు 10 ఎకరాలు 5 ఎకరాలు 20 ఎకరాలు నాకు రైతు బంధు ఇస్తుందప్ప ఇలా పేద రైతులకు కౌలు రైతులకు మాత్రం రైతు బంధు ఇస్తలేడు ఎన్నికల సమయంలో దళిత బంధు అన్నాడు ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఎంతమందికి దళిత బంధు వచ్చిందో ఒక్కసారి చెప్పండి ఒక్కరు కూడా దళిత బంధు ఇస్తలేడు ఎన్నికలు రాగానే దళిత బంధు ఇస్తున్నాడు ఈ రాష్ట్రంలో దళితులందరికీ దళిత బంధు ఇస్తా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల బ్యాంకులు అకౌంట్లు ఇస్తా అని చెప్పి ఒక్కరికి దళిత బంధు ఇయ్యలే దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు అది ఇయ్యలే 1 ఎకరానికి 20 లక్షలు ఇలా 3 ఎకరాలు ఇస్తే ఒక్కొక్క దళితుడికి దాదాపు 20 లక్షలు ఇస్తే 70 లక్షలు ఇస్తాయి 70 లక్షలు 3 ఎకరాలకు 10 లక్షలు దళిత బంధు ఇస్తే దాదాపు 80 లక్షల కోటి రూపాయలు ఒక్కొక్క దళితునికి వచ్చే అవకాశం ఉన్నా ఇలా కేసీఆర్ ఒక్క దళితునికి 1 ఎకరం ఇస్తున్నాడు అంబేద్కర్ అవమానపరుస్తున్నాడు రాజ్యాంగాన్ని మార్స్తాడు తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు అవసరం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మాకు అవసరం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ పేదల కోసం కొట్లాడాడు పేదల కోసం కొట్లాడాను నేను సహించా దాన్ని ఒప్పుకోను అంబేద్కర్ నాకు అవసరం లేదు అందుకే అంబేద్కర్ వర్ధంతికి జయంతికి నేను రానే రానని చెప్పి ఇలా అంబేద్కర్ వర్ధంతికి జయంతికి రాని మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ దళిత బంధు ఇస్తాను దళితులను అట్లా మోసం చేస్తున్నాడు ఇలా బోయ వాల్మీకి ఉన్నారు వాళ్ళ గురించి వాళ్ళని న్యాయం చేస్తున్నాడు వాళ్లకు న్యాయం చేయలే ముదిరాజులకు న్యాయం చేయలే పద్మశాలకు న్యాయం చేయలే ఏ కులానికి న్యాయం చేయకుండా అన్ని కుల వృత్తులను నాశనం చేస్తున్నటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాదాసు కురువాలి ఏడవైనా వస్తున్నారు మా సమస్యను పరిష్కరిస్తానని చెప్పి అన్నాడు ఆ సమస్యను పరిష్కరించలే అందుకే ఈ సమస్యల పరిష్కారం కోసమే మీ దగ్గరకు వస్తున్నా అందుకే దేశంలో మోడీ గారు దేశాన్ని వెళ్తున్నాడు ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధానేని కాబట్టే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు మీకు బియ్యం ఇచ్చేది మోడీ గారే ఫ్రీ బియ్యం మీకు ఇచ్చేది మోడీ గారే అంతకుముందు కిలోకు రూపాయి మీరు కడతారు కిలోకు రూపాయి బియ్యం రావు 30 రూపాయలు ఎలా మోడీ సార్ కడుతున్నాడు 1 రూపాయి ఇచ్చే కేసీఆర్ గొప్పోడా 30 రూపాయలు ఇచ్చే మోడీ సార్ గొప్పడా ఒక్కసారి ఆలోచించండి బియ్యం ఏమంటే బియ్యం ఇస్తలేడు ఇలా వ్యాక్సిన్ మీ అందరికీ వ్యాక్సిన్ ఇచ్చాడు ఒక్క వ్యాక్సిన్ కు 800 రూపాయలక ఒక్క వ్యాక్సిన్ కు 800 రూపాయలు మొన్న కరోనా వచ్చింది కరోనా వస్తే ఎట్లా పేదోళ్ళు ఎట్లా చచ్చిపోయారో తెలుసు కరోనా వస్తే పెద్ద పెద్ద హాస్పిటల్కి పోయి మన ప్రాణాలు కాపాడుకునే పరిస్థితులు లేవు ఉన్న ఆస్తి అమ్ముకున్న పైసలు సరిపోవు ఇలా వైద్యం చేసుకునే పరిస్థితి లేదు భర్త చచ్చిపోతే భార్య జుల్లే భార్య చచ్చిపోతే భర్త జుల్లే కొడుకులు బిడ్డలు మనవరు మనవరందరూ కూడా ఇవాళ అనాథ శవాలుగా కనీసం చివరి చూపు కూడా చూడలేక అనేక మంది చచ్చిపోయారు ఇలా వ్యాక్సిన్ ఇస్తారంటే వ్యాక్సిన్ ఇయ్యలే ఒక్క వ్యాక్సిన్ కు 800 రూపాయలు కాబట్టి ఇలా పేదలు వ్యాక్సిన్ తీసుకోలేరు కాబట్టే మీ అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎందుకంటే పేదోళ్ళు సుఖంగా ఉండాలి పేదోళ్ళు బాధలు వడదని చెప్పి మీ అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు ఇట్లా ప్రతి పైసా కేసీఆర్ సార్ మీ ఊర్లో ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పిండు మీ ఊర్లో ఎంతమంది అన్నలకు తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇచ్చారో ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక్కరికి ఉద్యోగం చేయాలి కేసీఆర్ సార్ మాత్రం ఆయన ఇంట్లో 5 గురికి ఉద్యోగాలు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు మంత్రి కేసీఆర్ అల్లుడు మంత్రి కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కేసీఆర్ ఇంకో చుట్టపైన రాజ్యసభ మెంబరు ఒక్కొక్కరికి నెలకు 5 లక్షల రూపాయల జీతాలు వస్తున్నాయి కేసీఆర్ ఇంట్లో నెలకు 20 లక్షల జీతాలు వస్తున్నాయి ఇవాళ మనకు మాత్రం మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి దోసుకోవాలి
దాస్కోవాలి ఎన్నికలు రాగానే పైసలు వడయాలి ఓట్లు కొనుకోవాలి సీట్లు కొనుకోవాలి మళ్ళా అధికారం రావాలి అధికారంలోకి వచ్చాక 5 సంవత్సరాలు తాగి ఫామ్ హౌస్ లో వండాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తుండప్ప ఇలా పేదలకు న్యాయం చేసే పరిస్థితి లేదు మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చా అని చెప్పి ఇయ్యాలి గతంలో మరుగుదొడ్ల పైసలు కూడా మోడీ గారు మరుగుదొడ్ల పైసలు ఇస్తే ఈ గ్రామంలో ఎంత మందికి మరుగుదొడ్ల పైసలు ఇచ్చారో ఒక్కసారి అర్థం చేసుకోండి మహిళలకు వడ్డీ లేని రుణాలు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవాల మోడీ గారు ఇస్తే కనీసం కేసీఆర్ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తాడు అన్ని పైసలు కేంద్రం ఇస్తున్నది స్మశాన వాటికల పైసలు కూడా కేంద్రం ఇస్తున్నది కమ్యూనిటీల పైసలు కూడా కేంద్రం ఇస్తున్నది ఈ పోల్ పైసలు కేంద్రం ఇస్తున్నది దాని మీద ఉన్న లైట్ల పైసలు కేంద్రం ఇస్తున్నది రోడ్ల పైసలు కేంద్రం ఇస్తా కూడా ఇడ చిన్న చిన్న గ్రామాలను కలిపే రోడ్లను కూడా కనీసం ఈ గ్రామ పంచాయతీలో ఏలే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా కూడా గ్రామ పంచాయతీకి ఏలే మోడీ గారు గ్రామ పంచాయతీకి పైసలు ఇస్తున్నాడు అన్ని పైసలు చెట్ల పైసలు ఆయన ఇస్తున్నాడు కమ్యూనిటీల పైసలు ఆయన ఇస్తున్నాడు రైతు వేదికకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం ప్రకృతి వనానికి పైసలు ఇచ్చినాం డంప్ యార్డ్లకు పైసలు ఇచ్చినాం అన్ని పైసలు మోడీ గారు ఇస్తే ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇస్తున్నాడు కొంతమంది సర్పంచులు మోడీ గారికి ఫోన్ చేసినటప్పుడు నా తెలంగాణ నుంచి సార్ నువ్విచ్చే పైసలు తప్ప మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా మాకు ఇస్తలేడు మీరిచ్చిన పైసలు మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి జేబులో వేసుకుంటున్నాడు గ్రామాల ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు మమ్మల్ని గల్లవట్టి అడుగుతున్నారు మా గ్రామానికి ఏం చేస్తామని చెప్పి ప్రజలు మమ్మల్ని అడుగుతుంటే మేము సమాధానం చెప్పుకోలేం పరిస్థితి సార్ మోడీ సాబ్ మమ్మల్ని కాపాడు మమ్మల్ని ఆదుకోని చెప్పి గ్రామ సర్పంచులు మోడీ గారికి ఫోన్లు చేస్తున్నారట మీరిచ్చే పైసలు తప్ప ఒక్క పైసా వస్తలేదంటే మోడీ సార్ మన చెప్పాడు నువ్వు గ్రామాలు తిరిగి చెప్పండి అమ్మ ఈ గ్రామ పంచాయతీకి పైసలు మోడీ గారు ఇచ్చినా మీ దగ్గరికి వస్తలేవు రోడ్ల పరిస్థితి అద్వానం ఉన్నది నీళ్లు లేవు రైతులు ఇబ్బంది పడుతున్నారు సాగునీరు లేదు తాగునీరు లేదు అనేక సమస్యలతోనూ ఇబ్బంది పడుతుంటే ఇవాళ మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ మా మీద ఉంది ఇవాళ రెండే తోడు ఏం చెప్తున్నాడు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ గా వీరు రెండు తప్ప కేసీఆర్ సార్ ఏం చేయడు ఏం చేయడు ఎలా ఇచ్చే పైసలన్నీ కూడా మనే కాబట్టి ఒక్కసారి ఆలోచించండిక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ బతుకులేను బాగుపడ్డాయా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యోగాల కోసం మా తమ్ముళ్ళు అన్నలు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇలా ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటారు తెలంగాణ రాష్ట్రం రాకముందు అప్పుల బాలయ్య ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోలే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోలే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు చిన్న చిన్న పసిపిల్లలమ్మ 27 మంది చిన్న విద్యార్థులు గింతకుండేటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకోలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వ పాలనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు నిర్వాహక వల్ల 27 మంది పసి పిల్లలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారక అనేక మంది ఆత్మహత్య చేసుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా స్పందించలే మా నియోజకవర్గంలో ఒక చిన్న పిల్ల ఆత్మహత్య చేసుకున్నది మంచి కష్టపడి చదువుకుంటారు ఆ తల్లి ఇంటర్మీడియట్ అవుతున్నది 10th లో హైయెస్ట్ మార్క్స్ 7th లో హైయెస్ట్ మార్క్స్ స్కూళ్ళలో ఫస్ట్ ర్యాంకు ఆ పిల్లకు వస్తుంది వాళ్ళ తల్లి కూలి పని చేస్తుంది వాళ్ళ తండ్రి కూలి పని చేస్తారు నా బిడ్డను కలెక్టర్ చేయాలి నా బిడ్డను డాక్టర్ చేయాలి నా బిడ్డను పోలీస్ ఆఫీసర్ చేయాలని చెప్పి ఆ తల్లి ఇలా కూలి నాలి వేసుకుంటూ ఆ బిడ్డను చదివించింది పాపం అన్ని సబ్జెక్టులలో 99 మార్కులు వచ్చినాయి 100కు ఒక్క సబ్జెక్టులో కేసీఆర్ కొడుకు నిర్వాహకం వల్ల ఫెయిల్ అయిపోయింది ఆ తల్లి బాధపడ్డది బాధపడి అరే నా తల్లి నన్ను డాక్టర్ చేస్తున్నది కానీ కేసీఆర్ వల్ల కేసీఆర్ కొడుకు వల్ల నేను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా నన్ను ఫెయిల్ చేశారు నేను బతకనని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది ఆ తల్లిని తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే వాళ్ళ తల్లి కనబడ్డది తల్లి మెడలో పసుపు తాడు కనబడ్డది ఆ చిన్న పిల్ల బాధపడ్డది అరే నా తల్లి పుస్తలు తాడమ్మి నగలమ్మి పొలాన్ని కుదబెట్టి నన్ను డాక్టర్ చేస్తానన్నది కానీ నేను మాత్రం ఆత్మహత్య చేసుకున్నా డాక్టర్ గారు అప్పటిదాకా చచ్చిపోతా నా తల్లి డాక్టర్ను పారేయపడ్డది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది డాక్టర్ను బతండి డాక్టర్ గారు నన్ను కాపాడండి
డాక్టర్ నన్ను కాపాడండి నా తల్లి కూలీనాలు చేసిన డాక్టర్ చేస్తానది నేను బతకలే నన్ను బతికించండి డాక్టర్ గారు అని చెప్పి ఆ తల్లి ఏర్చుంటే డాక్టర్ గాని సూస్తులందరూ కూడా బాధపడి ఏర్చారు కానీ చివరకు ఆ తల్లి చచ్చిపోయింది ఏం పాపం చేసిందన్న ఆ చిన్న పిల్ల ఇట్లా 27 మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖుని వల్ల చచ్చిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నా పిల్లలను ఎందుకు చంపినో కేసీఆర్ సార్ అంటే ఇవాళ పోలీసులతో వాళ్ళ తల్లిదండ్రులు కొట్టించిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చూడురక్క ఎంత అన్యాయం చేస్తున్నాడు ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి చూడండి పేదల రక్తం దాగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఎంతమంది పేదల రక్తం దాగితే ఈ రాక్షసుని కడుపు చల్లబడుతుందో ఇప్పటికీ అర్థం అవ్వదు కనీసము పాపదలో కష్టాలు ఉన్న పేదలకు మీరు బాధపడకండి మీకు నేనున్నా అని చెప్పి ఆ నోటితోని ఒక్క మాట కూడా చెప్పని దౌర్భాగ్యుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చెప్పాడు మీకోసం మేము కొట్లాడుతున్నామన్న మీకోసం మేము కొట్లాడుతున్నాం ఈ పేదల కోసం మేము కొట్లాడుతున్నాం మేము కొట్లాడితే మా మీద లాఠీ చేస్తాడు ఇక్కడున్న మీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మీద కేసు పెట్టిండు మా కొండన్న మీద కేసు పెట్టిండు మా జలేంద్రన్న మీద కేసు పెట్టిండు మీ రైతుల కోసం కొట్లాడుతున్నాం మమ్మల్ని లాఠీతో కొట్టిస్తాడు మమ్మల్ని జైల్లోకి పంపుతున్నాడు రైతుల కోసం కొట్లాడినా మీ పిల్లల ఉద్యోగుల కోసం కొట్లాడితే లాఠీలతో కొట్టిస్తాడు కాళ్ళు చేతులు కొడతాడు పేదలకు జాగలి సార్ పేదలకు పట్టాలి సార్ అంటే మమ్మల్ని కాళ్ళు చేతులు నడుము విరగొట్టి హాస్పిటల్ పడేస్తున్నాడు మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షునైనా మీ అందరి మీలాంటి పేద ప్రజల ఆశీర్వాదంతో ఎంపీనైనా నన్నే 3 రోజులు జైలుకి పంపిండమ్మా కేసీఆర్ నేనే 3 రోజులు జైలుకి పోయినా 3 రోజులు జరిగినా నాకు కేసీఆర్ తెలియదు అరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జైళ్లకు భయపడే వాళ్ళు కేసీఆర్ నీ లాఠీ దెబ్బలకు భయపడం కేసీఆర్ నీ లాఠీ దెబ్బలకు నీ జైళ్లకు భయపడం కేసీఆర్ అరే పేదల కోసం ఈ పేదల కోసం ఈ పేదల సమస్యల పరిష్కారం కోసం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదాకా దళితుల సమస్యలు పరిష్కరించేదాకా మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేదాకా కేసీఆర్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అందుకే అన్నలారా తమ్ముళ్ళారా ఒక్కసారి అక్కలారా ఆలోచించండి ఇవాళ పేదోడు రాజ్యం ఎలా తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు పేదోడు ఛాయంకునే వ్యక్తి దేశాన్ని పాలిస్తుంది కాబట్టి మీకు గిన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు ఇలా మోడీ గారు ఇచ్చినా కూడా కేసీఆర్ మీకు ఇస్తలేడు ఇచ్చేటోడు మనోడు వడ్డించేటోడు మనోడు కాదు అందుకే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తేనే మీకు న్యాయం జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి పేదోళ్ళందరూ ఒకటి వాళ్ళే గరీబుల రాజ్యంగా ఉన్నా గడీల రాజ్యంగా ఉన్నా ఒక్కసారి గ్రామ ప్రజలు ఆలోచించండి గరీబుల రాజ్యం వస్తే మీకు న్యాయం జరుగుతుంది గడీల రాజ్యం వస్తే కేసీఆర్ గడీలో వండి ఇలా పేదోళ్ళను ఎట్లా ఉసురు పోసుకుంటుండో ఒక్కసారి ఆలోచించండి పైసలు ఇస్తాడు ఎన్నికలు రాగానే పైసలు పడేస్తా ఓట్లు కొంటా అని చెప్పి ఇలా కేసీఆర్ ఇలా అందరినీ నమ్మించి మోసం చేస్తే పెద్దలు నా పేదోళ్ళ దగ్గర నిజాయితీ ఉంటుంది పేదోళ్ళు నియత్తో బతుకుతారు తప్ప పైసలకు ఓట్లు అమ్ముకునే వాళ్ళు కాదన్న విషయానికి కేసీఆర్ కు చెప్పాలి మొన్న ఎన్నికల్లో పైసలు పెట్టిండు పేదోళ్ళందరూ పైసలు తీసుకున్నారు కానీ ఓట్లు మాత్రం అమ్ముకోలే ఎక్కడ గుద్దు అన్న ఒక్కడే గుద్దుతే ఇలా పాము లో ఉన్న కేసీఆర్ ఇలా బయటికి వచ్చిండు పాము విషసర్పం కేసీఆర్ కేసీఆర్ విషసర్పం కాబట్టి ఈ పేదోళ్ళు బాధపడుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కింద పొగ పెడితే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ బయటికి గుంజుకొచ్చినాం ఇలా కేసీఆర్ సంగతి ఏందో చూడాలంటే కేసీఆర్ గడీలు బద్దలు కొట్టాలంటే పేదోళ్ళ రాజ్యం రావాలంటే మీరందరూ మాకు మద్దతు ఇవ్వండి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించలే కేసీఆర్ దొంగ దీక్షలు చేసిండు రాత్రంతా దాగిడు పొద్దుదాకా ఉన్నాడు దొంగ దీక్షలు చేసిన కేసీఆర్ ను ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో ఇలా శవయాత్రలు చేస్తే మల్లవై బెడ్ మీద ఉన్నాడు ఢిల్లీకి పోయి దీక్ష ఇస్తా చెప్పి ఢిల్లీలో పోయి ఉన్నాడు ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే బిల్లు వచ్చింది అరే భారతీయ జనతా పార్టీ మద్దతుతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది మా సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది మేము సపోర్ట్ చేయకుంటే ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ అది కాదు కేసీఆర్ కొడుకు మంత్రి అయ్యేది కాదు కేసీఆర్ అల్లుడు మంత్రి కాదు అందుకే పేదోళ్ళు కష్టపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇలా శ్రీకాంత్ ఆచార్య అన్న పేదోడన్న తిండికి గతి లేదన్న తినడానికి తిండి లేదు కానీ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసిన పేదోడు శ్రీకాంత్ ఆచారి
పెట్రోల్ పోసుకున్నాడు, అగ్గి పెట్ట అంటున్నాడు, పెట్టుకున్నాడు. జై తెలంగాణ వాళ్ళ తల్లొచ్చి బాధపడి కొడుక చచ్చిపోకు చచ్చిపోకు నేను అనాథైతా అని చెప్పి, లేదక్క లేదమ్మా నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తేనే నా తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం దొరుకుతుందని చెప్పి జై తెలంగాణ చచ్చిపోయిన శ్రీకాంతాచారి పేదోడు. ట్రైన్ వస్తుంటే మా సుమన్ పేద, సుమన్ పేద విద్యార్థి, ట్రైన్ వస్తుంటే జై తెలంగాణ చెప్పి ట్రైన్ ఎదురుగాపోయి త్యాగం చేసిన వ్యక్తి పేదోడు నా సుమన్. ఈశాంతరెడ్డి పేదోడు, పోలీస్ కిష్టయ్య, పోలీస్ ఉద్యోగం ఉన్నప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, నా తమ్ముళ్ళకు ఉద్యోగాలు రావాలని చెప్పి టవరెక్కి పోలీస్ కిష్టయ్య రివాల్వర్ ఎక్కుంటే వీళ్ళ కుటుంబ సభ్యులు సచ్చిపోకు సచ్చిపోకు మేము అనాథలమైతాం, మేము అనాథం, దిగిరా దిగిరా అని చెప్పి అన్నప్పుడు కూడా పోలీస్ కిష్టయ్య కిందికి రాక ఉద్యోగాల కోసం ఇక్కడ రివాల్వర్ కాసుకొని దై తెలంగాణ త్యాగం చేసిన పోలీస్ కిష్టయ్య పేదోడు. ఒక్కసారి ఆలోచించురన్న, కేసీఆర్ ఏం త్యాగం చేసిండన్న? కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాన అని చెప్పి చెప్పుకున్నాడు తప్ప ఒక్క లాఠీ దెబ్బ తినలే, ఒక్క జేస్ కేసు లేదు, కేసీఆర్ కుటుంబం జైలుకోలే, కేసీఆర్ కుటుంబం లాఠీ దెబ్బతిల్లే, కేసీఆర్ కుటుంబం మీద కేసులు లేవు. ఏసీరుల వండి మనందరినీ నమ్మించి మోసం చేసిండు కేసీఆర్. మేము దెబ్బలు తిన్నాం, మీరు దెబ్బతిన్నారు, ఈ గ్రామంలో అనేక మంది జై తెలంగాణ అని ఉద్యమం చేశారు, కానీ కేసీఆర్ కుటుంబం చేయలే. దేనికోసం అమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? పేదలు ఎందుకు చచ్చిపోయారమ్మ తెలంగాణ రాష్ట్రం కోసం? పేదలు చచ్చిపోతే పెద్దోడు రాజ్యం ఎత్తుండు కేసీఆర్, పేదలు త్యాగం చేస్తే పెద్దోడు రాజ్యం ఎత్తుండు కేసీఆర్. కుటుంబం కోసం ఆమానం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, మన పిల్లలకు ఉద్యోగం కోసం కాదా ఒక్కసారి ఆలోచించండి, మన పేదల సమస్యల పరిష్కారం కోసం కాదా ఒక్కసారి ఆలోచించండి. అందుకే గరీబుల రాజ్యం రావాలి తెలంగాణ రాష్ట్రంలో, ఈ గడీలు బద్దలు కొట్టాలి. ఆ తల్లి తెలంగాణ తల్లి మన కోసం, ఈ గ్రామ ప్రజల కోసం ఎదురుస్తున్నది. ఆ తల్లిని కేసీఆర్ కబంద హస్తాల్లో కప్పి పెట్టుకున్నాడు, ఇట్లా పెట్టుకున్నాడు కేసీఆర్ తెలంగాణ తల్లిని. ఆ తల్లిని పక్కా విడిపించాల్సిన బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకున్నది కాబట్టి మీరందరూ మాకు మద్దతు తెలపండి. నేను ఓట్ల కోసం రాలేదమ్మా, ఎన్నికలు లేవు కాబట్టి నేను చెప్పిన విషయాలు పెద్ద మనసుతో ఆలోచించండి. ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలున్నాయి, నేను చెప్పిన విషయాలు ఆలోచించండి. ఒక్కసారి మాకు ఇంతవరకు పూర్తి కోటేలే. కాంగ్రెస్ లో కోట్లేసిండ్రు మీకు అన్యాయం చేసిండ్రు, టీడీపీలో కోటేసిండ్రు మీకు అన్యాయం చేసిండు, టీఆర్ఎస్ లకు ఓటేసిరు అన్యాయం చేస్తూనే ఉన్నారు, అందరికీ అధికారం ఇచ్చారు. ఇలా మాకు ఓట్లు వేయకున్నా కూడా, పువ్వుర్తుకు ఓట్లు వేయకున్నా కూడా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఇస్తాడు కాబట్టి ఒక్కసారి మా పేదలకు అధికారం ఏంటి? మన పేదలకు రాజ్యం రావాలి, పేదలకు రాజ్యం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా నేను చెప్పి